వంటకి సామాన్లు ఇస్తాను కొద్దిగా వంటకి అర సోలడు బియ్యం జాగ్రత్త తన పెరిగిపోయాయి పెరిగిన కందిపప్పు రెండే రెబ్బలు చింతపండు ఉండి దగ్గర కూరకి సగం పులుసు సగం సాంబారు ఒకటే మిరపకే ఉల్లిపాయ సగం వాడు సగం రాజు ఇంకా అవసరం ఉన్నా వస్తారు నిండు వస్తారు వాడే ముష్టి పడిన పుట్టినందుకు ముష్టి బుద్ధులు బాగానే అబ్బాయి నువ్వు పుట్టావులే వేరే రాజు పాలెల్లో నోరు మూసి చెప్పించేయి నా బతికిలా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అవునే వెల్లుల్లిపాయలా నిగనిగనిగా మెరిసిపోతూ ఉంటాను నిన్ను ప్రేమించి మా మామకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను ఏం తప్ప తప్ప తప్పున్నారా ప్రేమట ప్రేమ ఇదిగో ప్రేమంతా ఇంద్ర కాలిపోతుంది ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి పెట్టను నేను వంట చేయమన్నాను కానీ నలుగురికి పెట్టమని చెప్పలేదు ఎవరికినాలు నేను నిర్ణయిస్తాను నువ్వు అంటే ఉన్నావు బక్కగా పొట్లకాయలాగా నా అల్లుడు పుష్టిగా మట్టగడిసినా ఉన్నాడు పాపం పెళ్ళై ఏడాది కూడా కాలేదు పెళ్ళై ఏడాది కూడా కాలేదు ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటగా ఒక్క రూపాయి సంపాదించి ఇదిగో మామ నా సంపాదన నా చేతికి ఇచ్చాడా నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే పెడుతూ ఉంటే తింటూ మట్టగడిసలా తయారవుతాడు నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురుతో కాపురం చేసి నలుగురు మనవలను కూడా కంటాడు ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి నువ్వు కట్టుకోవడానికి చీర ఉండదు నేను పట్టుకోవడం లాంటి ఉండదు నోరు మూసుకు చెప్పింది అయితే చల్లగా కాపురం కూడా చేసుకొని వాళ్ళని నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను నువ్వు వెళ్ళి వంట చేయి ఏంటమ్మా మీ ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తున్నావా పైసా ఠికాణా లేని వాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకమ్మా కోచి పెట్టుతారమ్మా కరెంట్ తీసేయకపోతే మీ ఆయన నాకు షాక్ కొడతాడమ్మా వస్తాను ఒక్క పచ్చూరకాయ ఒక్క ఉల్లిపాయతో నేను నలుగురు వంట చేసి పెట్టాలంట చూస్తూనే ఉన్నాను అత్తయ్య మావయ్య సింగరాజు లింగరాజును మించిపోయారు ఇక ఆ శిశుపాలని శ్రీకృష్ణుడు క్షమించేది లేదు ముహూర్తం ముంచుకొచ్చింది అదేదో తొందర చూడైనా చచ్చి నీ కడుపులో పుడతాను వద్దు బతికి నాకు అన్నం పెట్టు పో వెళ్ళు అలివేలు అలివేలు ఎక్కడా మీరంతా అచ్చొచ్చిన ఆంబోతులో ఏమిటి అరుపులు అందరూ ఇక్కడ చచ్చాం చీకట్లో కూడా నీ మొహం ఎలక్ట్రిక్ బల్బ్ లా వెలిగిపోతుంది నీ సరస సంతకెళ్ళా చీకట్లో ఏమిటయ్యా చిందులాట చీకట్లోనే చిందులాడాలి సంతలోనే సరసవాడాలి ఇలా దగ్గరికి వచ్చి చాలేవయ్యా వెళ్ళేటప్పుడు ఫీజు తీసుకెళ్తాం నువ్వు వచ్చేంత వరకు మేము చీకట్లోనే ఉండాలని తెలుసు కూడా ఎందుకు ఆలస్యం చేశావు అంటే నువ్వు ఇంట్లో లేకపోతే మాకు లైట్ లో ఫైల్ అక్కర్లేదే ఇంట్లో సంపాదించేది నేను సుఖపడాల్సింది కూడా నేనే చని గనక ఫీజు వేస్తాను అక్కడ నిలబడి ఉండు ఎవరది నేనన్నా మీ పక్కన ఎవరో వెనక కూర్చున్నట్టున్నాడు బొమ్మనన్నా ఆ ఎల్లడి శనిగారేమో అనుకున్నా ఈ అనుమానం తట్టుబడలు గాను అల్లుడు ఇంట్లో లేడయ్యా ఏడు వదిలిపోయి ఫ్యాన్లువే రెస్ట్ అడుగుతూ ఉంటే గుళ్ళ ఉత్సవకాలలో నిలబడతారని సమాధానం చెప్పండి భయపడతా ఎందుకమ్మా చెప్పు మరేమో నన్నా లైట్లు వెలగడానికి ఫ్యాన్లు తిరగడానికి కదా ఉన్నది అవి వెలగినప్పుడు తిరగనప్పుడు ఎందుకు అని ఎందుకని మీ అల్లుడు గారు అవన్నీ బజారు తీసుకెళ్లి అమ్మేశారు నాన్నా నా ఫ్యాన్లు లైట్లు అమ్మడానికి వాడికి ఎన్ని గుండెలు ఒకటే నన్నా అది కూడా నాకు ఇచ్చేశానని మరీ మరీ చెప్పారు చెప్తాడే చెప్తాడు అసలు ఇవన్నీ తీసి అమ్మేస్తుంటే నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావు మొదలుస్తుంటానా వెలగల లైట్లు తిరగల ఫ్యాన్లు ఎందుకు అమ్మా అత్త అల్లుడు ఏకమై నాకు కొంప కేసట్టేశారనమాట ఏం చేస్తావు మాటల్లోనే వచ్చారు ఏమిట్రా నా ట్యూబ్లైట్లు ఫ్యాన్ లో ఏం చేసావు జస్ట్ అమ్మేశారు ఈ పోలీసు ఆస్తి వరకు దౌర్భాగ్యం ఎవరా ఈకంటే దౌర్భాగ్యుడే గారి పేరు చెప్పను చెప్పవు చెప్పవు చెప్పరు తప్పపోతే నేను చంపా నీ ఆవేశం రామేశ్వరం కెల్లా ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఎస్ఐ కాలేకపోయావు ఇప్పుడు అల్లుని హత్య చేసి జైలుకి వెళ్తావా వెళ్ళని చెప్పాయా ఇన్నాళ్ళు సెల్యూడు కొట్టి కొట్టి చెడు నిప్పుంటాయి అక్కడైతే రాలేని కూడా అలా చెప్పావు బాబు పీడ విరగడైపోతుంది అవునా అదే మంచిది మీ ముగ్గురు ఒకటైపోయారా ఒరే ఇంతకాలం నేను పెట్టిన గడ్డి తింటూ చూలు కుక్కల ఇంట్లో తిరిగేవాడివి నన్ను జైలుకి పంపిస్తానని ఇంత మొనగడమైపోయావు అనమాట చూస్తాను రాడు నీ సంగతి చూస్తాను రాడు చూసావా అత్తయ్య ఇది మన మొదటి పాశుపతాస్త్రం ఎలా ఉంది రియాక్షన్ బ్రహ్మాండంగా ఉంది పరమేశ ఎక్కడికి బయలుదేరా ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తానంటే బయలుదేరుతున్నాను ఎక్కడికే అడిగాం ఇంకే వస్తుంది ఉద్యోగం పోయిందా ఇది పట్టుకురా నేను చెప్పిన పని ఏమిటి నా బూట్లు ఉన్నాయా ఉన్నాయా ఎక్కడికి పోలేదే ఎక్కడికి పోగని మరి తగ్గ పాలిష్ చేయి ఎలాగో తెలుసా బూట్లో నీ మొహం చూసుకుంటే తల 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 రాగి తప్పేలా మెరిచిపోవాలి పాలిష్
నా యూనిఫామ్ ని చంపిస్త్రీ చేసి చంపిస్త్రీయా అలాగే అలాగే అల్లుడు అంటే నీలా ఉండాలరా ఉద్యోగం లేదన్నావుగా ఎదవ ఇలాంటి పనులు చేస్తారా ఇలా ఇచ్చి బావా ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను పల పల పాలిష్ చల చల చంపిస్త్రీ చేస్తా పాలిష్ చేయరా మావా పాలిష్ చుంబిస్త్రీ ఏం చేస్తున్నారా రెడీ 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 పల పల పాలిష్ చాలా చాలా చంపిస్త్రీ ఆహా ఒరే వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా గని నిన్నే అల్లుడుగా చేసుకుంటా థ్యాంక్ యూ మావా ఇలా ఇచ్చి పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు నేను కూడా మేధావునే రా మేధావి మీరు ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేవే మీరు ఇచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసి పోస్తాను ఏం భక్తి ఏం సేవ సత్యవరా ఆ సదవకాశం కూడా నాకే మావయ్యా వీళ్ళలో అంత మార్పు వచ్చింది అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది రే ఇలాగే పది జన్మల దాకా చెంబిస్త్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ మహద్భాగ్యం మహద్భాగ్యం ప్రత్యక్ష పెద్దవాళ్ళని గౌరవించాలని చందమామలు చదివాను తప్పురానా కొట్టకూడదు కొట్టకూడదు ఏమైందిరా చెప్పండి ఎవరా నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా నీకు పెట్టాల్సింది అన్నం కాదురా సున్నం ఎంబో పంపిస్తా ఫోన్ చేద్దుకండా ఇక్కడ కాదు అక్కడ ఏమిట మావయ్య ఇన్నాటి మీ చేతి పట్టి అదృష్టం నాకు కలిగింది ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగిందిరా ఏంటి గుత్తువంకాయ కూర స్పెషల్ దీంట్లో కమ్మటి నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది ఒరే నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు పైపెచ్చి నువ్వు శివలింగంలో ఉన్నావు అలాగే కొట్టే కొని మంచినీళ్ళైనా పెట్టు మంచినీళ్ళు తీసుకొస్తా ఎంత చల్లగా ఉన్నాయి కుండరదా ఆరోగ్యానికి మంచిది కొంచెం ఇక ప్రారంభించు ఆహా ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్ లో మాస్టర్ కుక్ గా పనిచేస్తున్న వాడు మావయ్య అత్తయ్య పాల్పడ్డావు పంటలు పాళ్ళన్నీ సమపరంగా ఉన్నాయి మావయ్య అన్ని సమపరంగా ఉన్నాయి కారం అది ఎక్కువ లేదు మావయ్య కొంచెం కారం తక్కువైంది కొంచెం వేస్తే బాగుండేది ఏమిటి మావయ్య ఎలా చూస్తావు దూర కానీ ఆ